ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? నేను బాగున్నానమ్మా. మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాను. మీరు బాగుండాలని నేను అన్నీ చేస్తున్నాను. నేను చేసినవన్నీ మీరు చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, లైక్లు ఇవ్వండి, సపోర్ట్గా రండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ. కొత్తగా వచ్చిన వాళ్ళు అయినా సరే, మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ నొక్కి ఆరంటే నేను వస్తాను, నేను వచ్చి మీకు కనిపిస్తాను. ఓకేనా? ఏమ్మా చంద్ర చూస్తారు కదా. ఇప్పుడు దేనికి చేస్తానంటే, ఇది చాలామందికి ఈ ముఖం వల్ల పాపము పుట్టినప్పుడు బాగానే ఉన్నారు, తర్వాత ఏంటో మంగు మచ్చల్లా ముఖం వల్ల పేక్కి మెడకి చేతులకి ముక్కు మీద అంత లెక్క కూడా మంగు మచ్చలు. ఆ మంగు మచ్చలకి ఆ మందు చెప్తే వాడతారు, ఈ మందు చెప్తే, ఏ మందు చెప్పి వాడినా కానీ అయిపోనే పో. పోకుండా ఉంటున్నాయి కాబట్టి, పోయేటట్టు నేను చేస్తాను కాబట్టి నన్ను చూసి మీరు చేసుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను. నేను ఎలా చేస్తున్నానో, దేంతో చేస్తున్నానో మీరు చూడండి, మీరు చేసుకోండి, మీకు తగ్గుతాయి, కంపల్సరీ తగ్గుతాయి. ఓకేనా? రండి చూద్దాం. ఇలా రాగి పళ్ళం ఒకటి తీసుకోండి, రాగి పళ్ళం చూడండి, రాగి పళ్ళము చూస్తున్నారా? రాగి పళ్ళు, రాగి చెంపు కూడా తీసుకోండి చూడండి, రాగి చెంపు. మనం ఏం చేయాలంటే ఆవు నెయ్యి తీసుకోవాలమ్మా, స్వచ్ఛంగా ఆవు నెయ్యే తీసుకోవాలి. ఏది పడితే అది తీసుకోకూడదు. నేను చెప్పినట్టుగా చెయ్యండి, మీకు మంగు మచ్చలు ఎలా తగ్గవో నేను చూస్తాను. ఆవు ఈ చెంపు తీసుకోండి, చెంపు తీసుకుంటారా? ఇప్పుడు ఈ ఆవు నెయ్యి మనం తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు ఆవు నెయ్యి ఇది చక్కగా మనం ఇచ్చేసుకున్నాం కదా, ఆవు నెయ్యితోనే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ చెంపు పట్టుకొని ఈ చెంపుతోని చుట్టూరు దీన్ని అరగదీయాల. చూడండి నేను అరగదీస్తున్నాను, మీరు అరగదీయండి. ఇలాగే అరగదీయాల, నేను ఎలా చేస్తున్నాను అలా చేయాల. కొంచెం రోజు వాటర్ వేసుకుందాం, రోజు వాటరే వేసుకోవాలి, కొంచెం వేసుకుందాం. సగం అరిగింది కదమ్మా, ఇప్పుడు మరొకొద్ది నెయ్యి వేసుకుందాం మనం. చూసారా ఎంత గట్టిగా ఉందో, ఇలాంటి నెయ్యి వేసుకోవాలి మీరు. మళ్ళీ అడగ తీసుకుందాం. చూడండి ఎలా అరిగిందో, ఇక్కడ ఇది రాగే ఇది రాగే కాబట్టి మనకి మంచి పని చేస్తుంది, చాలా చాలా బాగుంటుంది. తిరిగి చూడక్కర్లేదు, నేను చేసినట్టుగా మీరు చేసుకోండి, శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇగో ఈ జాజికాయలు, ఇవి జాజికాయలు చూడండి ఒకసారి, జాజికాయలు ఇవి. ఇందులో ఒక్క జాజికాయ తీసుకుందాం, తీసుకొని మనం కొంచెం అరగదీద్దాం. చెంపు ఇలా పట్టుకుంటా, చెంపు ఇలా అరగదీద్దాం. అంటే జాజికాయ అరగదీస్తే కూడా మంచి పని చేస్తుంది బాగా, అందుకని చెప్పి ఆరాధిస్తున్నాను అనమాట. కొద్దిగా వేద్దామని, బాగుంటుంది కదా అందుకని. అంటే ఒట్టి జాజికాయ పెట్టినా కూడా బాగా చేస్తుంది, అందుకని చెప్పి నేనేం చేశానంటే కొద్ది అందులో వేసుకున్నాం అనుకో, బాగుంటుంది కదా, తొందర పని చేస్తుంది కదా అందుకని చెప్పి వేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ రాగిదాంతో ఎలాగనాలి. మళ్ళీ ఇప్పుడు నేను ఎలాగ మనం రుబ్బులో పిండేసి ఎలా రుబ్బుకుంటామో అలాగే రుబ్బాలన్నమాట మళ్ళీ కూడా. అంటే ఎందుకంటే అంతా కలిసిపోవాలి కదా, అంతా కలిస్తే కదా మనకు పని చేస్తుంది అందుకని చెప్పి ఇలా మళ్ళా కూడా అనుకోవాలి. ఇది నేను చెప్పినట్టుగా చెయ్యండి మీరు. మంచి సాయి పసుపు, కొమ్ములు పసుపు తెచ్చుకోండి. ఇదిగో నేను కొమ్ములు పసుపు వేస్తున్నాను. ఎప్పుడైనా సరే ముఖానికి అనేటప్పుడు మంచిది వేసుకోవాలి, కొమ్ములు పసుపు వేస్తున్నాను. ఇది కూడా ఇప్పుడు మళ్ళీ నేను ఇలాగే నూరుతాను, ఒకసారి చూడండి. ఎందుకంటే పసుపు వేస్తున్నానంటే మనకి యాంటీబయాటిక్ కదా, ఏమన్నా ఉన్నా కూడా ఇవి వాటిని తినేసి లేకపోతే అనమాట మచ్చలను ఉండవుగాక ఉండవు అసలు, చక్కగా ముఖం ఉంటే చక్కగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి పసుపు కూడా వేసా, చాలా బాగుంది. నేనైతే మాత్రం
నేను నిజంగా చెప్తున్నాను, సూపర్ ఉంది. మీరు కూడా చేసుకొని ఈ మొంగు మచ్చలకు పెట్టుకొని అందంగా మొహం ఉంచుకోవాలని నేను మరీ మరీ బతులు ఆడినట్టుగా నేను చెప్తున్నాను. అది విని మీరు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇలాగా మొత్తం కలిసి తీసేవాళ్ళనమాట. తీసేసి ఒక గిన్నెలో ఎత్తుకుంటే మనకి మళ్ళా పనికి వస్తుంది. నేను చూపిస్తాను, నన్ను చూపించకంట ఏం చేయను. ఇక ఇలా గిన్నెలో వంపుకుందాం. ఓకేనా? అరగదీసిందా మొత్తం, ఇలా మనం గిన్నెలో వంపించుకుందాం. అమ్మ తయారైంది కదా, తయారైంది పక్కన పెట్టేసా. ఇప్పుడు ఏం చేయాలంటే రాగి సెంబుతో నీళ్ళు తీసుకోండి. శుభ్ర సెంబు కడుక్కొని నీళ్ళు తీసుకొని మూత పెట్టేసి నైట్ అలా మూతతోనే అలా ఉండిపోవాలి ఆ నీళ్ళు. తెల్లారు లేచి ముఖం కడుక్కున్న తర్వాత అమ్మ అంతే, ఈ నీళ్ళు అలా ఉంచేసిన తర్వాత ఈ తయారు చేసుకుంది సాయంత్రం నైట్ పడుకుండే ముందు ముఖానికి రుద్దీసుకోవాలి. ఎక్కడ మన మచ్చలు ఉన్నాయో అక్కడ రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత మీరు ఆరిపోయిన తర్వాత ఉండి ఆరిపోయిన తర్వాత పడుకోండి. తెల్లారలేగండి, తెల్లారలేసి ఇదే కడుక్కోండి ముందు. ఇది కడుక్కున్న తర్వాత ముఖం పేస్ట్ ముఖం కడుక్కుంటాం కదా, కడుక్కున్నాక ఈ సెంబుతో నీళ్ళే తాగండి. ఈ సెంబుతో నీళ్ళు తాగండి. మూత పెట్టి మనము రాగి సెంబులో నీళ్ళు ఉంచుకున్నాం కదా, అవి తాగండి. అవి తాగితేనే ఇది రాసుకుంటేనే మీకు మచ్చలంటూ ఉండవు, మొత్తం మాయం అయిపోతాయి అన్నమాట. అలాగ 40 రోజులు ప్రతి రోజుని కూడా రాగి చెంపుతో నీళ్ళు పెట్టుకొని తాగాల. పొద్దున పూట పరగడుపుని ఇదేమో పడుకునే ముందు రాసుకోవాల. ఈ మా నేను మనం తయారు చేసుకునేది పడుకునే ముందు రాసుకోవాల. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? అర్థం అవుద్ది అయినట్టే చెప్పాను. 1-4 సార్లు చెప్పాను నేను. మీకు అర్థం అయ్యేలాగా ఉంటే నాకు మంచి కామెంట్లు పెట్టండి. అది నేను చెప్తున్నది. మీ మొక్కలు ఎంత నీట్గా ఉంటాయో, ఎంత బాగుంటాయో, ఎంత అందంగా ఉంటారో అసలు నేనైతే మరి చెప్పలేనే చెప్పలేను. అంత బాగుంటారన్నమాట మీరు. ఇది రాసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను చేసింది ఎప్పుడు పక్క పెట్టి వద్దు, నేను మంచివే చేస్తాను కానీ చెడువయ్యే చెయ్యను. ఏనండి నా మాట, పెద్దమ్మను కదా, శ్రీకాకుళం పల్లి రుసులు పెద్దమ్మను నేను. నన్ను ఎప్పుడు మర్చిపోకూడదు, పెద్దమ్మను పక్కన పడకూడదు, కన్నతల్లితో సమానం. మీరెప్పుడు నన్ను మర్చిపోకుండా నా కామెంట్లు కూడా పెట్టిన తర్వాత, లైక్లు కూడా ఇచ్చిన తర్వాత, సపోర్ట్ కూడా వచ్చిన తర్వాత సబ్సిడీ మాత్రం కంపల్సరీ చెయ్యాలి. అదే ముఖ్యమైనది అని నేను మరీ మరీ కోరుకుంటున్నాను.